శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. యా అంటే సార్, అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను లోకేష్ మీద కూడా చాలా క్రిటికల్ ఉండేవాడిని. అంటే లోకేష్ పాదయాత్ర ఎప్పుడైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీ నాయకుడు పాదయాత్ర చేయాలన్నది నా ఫిలాసఫీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వైఎస్ఆర్సీపీకి ఆయన నాయకుడు, అలాగే తెలుగుదేశం నుంచి పాదయాత్ర ఎవరైనా చేయాలంటే చంద్రబాబు గారు చేయాలి. లోకేష్ లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ పాదయాత్ర చేయడం ఎందుకు, దానికి పెద్ద మైలేజ్ ఏమొస్తుంది, అసలు ఆయన ఏ ఏ పొజిషన్లో ఆయన డెసిషన్లు తీసుకుంటారని కూడా నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. బట్ అదేంటంటే ఓకే, ఫస్ట్లో నేను అనుకుంది కరెక్ట్ అయిపోయింది కదా అనిపించింది, ఎందుకంటే అంత యాక్సెప్టెన్స్ రాలేదు కదా అని. కానీ తర్వాత తర్వాత చూస్తూ ఉంటే, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశం వచ్చినాక అసలు పాదయాత్ర అది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది సార్. ఎస్పెషల్లీ నిన్న అసలు ప్రకాశంలో కనుక కొన్ని వీడియోలు కనుక చూస్తుంటే ఆ జన సముద్రం ఏంటి, అందులోనూ ఆయన కనెక్ట్ అవుతున్న విధానం ఏంటి ప్రజలతో, ఇది చూసుకుంటే నిజంగా లోకేష్ ఒక నాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, లోకేష్ కి ప్రజల్లో యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, జననాయకుడు అవుతున్నాడు లోకేష్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఆ వీడియోలు చూస్తే, కాకపోతే మీరు లోకల్గా కూడా చాలా ఎక్కువ తిరుగుంటారు కదా, సో మీకు అందుతున్న సమాచారం ఏంటి, అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి ఈ మధ్యన ఒక సమస్య వేధించింది. ఎలాగంటే లోకేష్ గారిని చాలా చిన్నచూపు చూశారు, ఆయన్ని ట్రోలింగ్ చేశారు, ఆయన్ని నానా కోతలు పూశారు. ఒక రకంగా చెప్పాలంటే, అంటే మామూలుగా మాటల్లో చెప్పాలంటే నానా కోతలు పూశారు అంటారు కదా. అలా అయితే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఓడిపోయాడు యాక్చువల్, కానీ ఆయన ఎమ్మెల్యే ఆయనే అక్కడ. అలాగే తనను తాను మార్చుకున్నాడు చాలా చక్కగా, మనిషి చాలా అర్థం వచ్చాడు కూడా ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏ సినిమా హీరోకి తీసుకోని విధంగా ఉన్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న సందేహం ఏంటంటే, పార్టీ కేడర్ కానీ అభిమానులకు కానీ సాను బయట వాళ్ళకి కూడా చంద్రబాబు గారు తర్వాత ఎవరు అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఎవరో లేవలు, ఆయన పెద్ద ఆయన అయ్యాడు కదా, ఆ బాధ్యతలు ఎవరికి అప్పచెప్తాడు, ఆయన పార్టీ బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్తాడా, అసలు ఎవరు ఉన్నారు అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. ఆ వచ్చిన క్రమంలో ఆయన వస్తాడో ఈయన వస్తాడో, ఆయన వస్తేనే పార్టీ బతుకుద్ది, ఇలాంటి రకరకాల మాటలు వినపండి. ఈ లేదా బాలకృష్ణ గారు ఇలాగా అన్నప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడినట్టే. వాళ్ళు కూడా ప్రత్యర్థులు కూడా కాల్ దుర్రిచ్చి అంటారు కదా, ఈ తర్వాత ఎవరు చెప్పబోయా, ఆ లోకేష్ ఎందుకు పనికిరాడు, అది ఇదేను కొడాలని ఇలాంటి వాడు మాట్లాడేస్తాడు కదా కొట్టుకొని లోపల ఆడేసుకుని, ఆ గేర గేరగా ఉంటా ఉంటుంది, అప్పుడు గేర మాటలు వచ్చేస్తాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు లోకేష్ గారు ఈ 4 ఏళ్లలో పాదయాత్ర మొదలెట్టక ముందు లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. మనిషి కూడా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరికైనా ఈ కష్టం వచ్చినా అండగా నిలబడడం ఇలాంటి అన్నట్లు అతను అప్పటికే అతను లోకేష్ ధైర్యం కల్పించాడు, పర్లేదురా బాబు అని అనిపించాడు, తనను తాను మలుచుకొని బాగా తయారయ్యాడు, పర్లే హోప్ వచ్చింది, ఊపిరి వచ్చింది. వెంటిలేటర్ మీద ఉన్నవాడికి వెంటిలేటర్ తీసేసి మామూలు కూర్చోబెడతారు కదా, అలా తయారైంది, తయారైపోయాడు. పార్టీ కూడా కొంచెం జవసత్వాలు వచ్చినాయి, పర్లేదురా బాబు అనుకున్నారు. పాదయాత్ర మొదలెట్టిన తర్వాత మీరు ఈ డే బిగినింగ్ నుంచే అతను సక్సెస్, ఒక వారం రోజులకే పికప్ అయిపోయాడు అతను, జనాల ఆసక్తి పెరిగింది. చిత్తూరు జిల్లాలోనే అతను చిత్తూరు జిల్లాలో ఉండగానే ఇన్స్టెంట్ గా ఎమ్మెల్సీ రిజల్ట్ లో ఈయన పాత్ర కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కువ అనుకుంటా, ఎందుకంటే దోలు ఇచ్చేయడు కాబట్టి అందరూ ఈయన ఉద్రబాబు అనుకుని జనాలు తను చెప్పారు. అలాగే ఈయన పాత్ర కూడా ఉంది. అనంతపురం అలాగే కర్నూలు కడప మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఈ రాయలసీమలో టీడీపీ కొంచెం ఒక 2-3 ఎలక్షన్స్గా వీక్గా ఉంది, గత ఎన్నికల్లో కూడా చావు దెబ్బ తగిలింది. అటువంటి చోట ఈ రకమైన స్పందన రావటం అనేటువంటి ప్రజల్లో మార్పుకు సంకేతం ఉండేది, ప్రజల్లో ఎప్పుడైతే మార్పు ఉంది వీళ్ళకి ఒక రకంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది టీడీపీకి, ఏ రకంగానే ఎవరితోటి ఎలక్కలేదు సిగ్గు లేకుండా. బీజేపీ వాళ్ళు మాకు అప్పుడెప్పుడో 18 అమాసనాడు అట్టెట్టు ఉన్నాడు బూరెట్టం అయాలు వచ్చాం అని చెప్తున్నారు కదా, అప్పుడెప్పుడో 18% వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళకే ఆ డిబేట్లో కూర్చున్న వాళ్ళు కూడా బుర్ర తక్కువండి, ఎందుకంటే ఆ 18% ఎందుకు వచ్చిందో వాళ్ళు అడిగి అడిగి తెల్లకు ఉన్నవాడికి 18% ఎందుకు వచ్చిందో అనుకుంటున్నారు. లక్ష్మీ పార్వతి పార్టీ కూడా వాళ్ళతోటి అప్పుడే
రామారావు గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళకి వచ్చిన ఎలక్షన్ అది. అప్పుడు ఆ బ్యాచ్ అంతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మోహన్ బాబు, గిరిబాబు, ఆ బాబు, ఈ బాబు, ఉపేంద్ర, ఈ ఎన్టీ రామారావు గారి పార్టీ బ్యాచ్ అంతా అందరూ ఉన్నారు. లక్ష్మీభారత్ టీం అంతా, గద్దె బాబు రావు లటోళ్ళు ఇలాంటి అందరూ డబ్బులు తెప్పించిన వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ అప్పుడు టీడీపీ బీజేపీ వెనకాల ఉండి వాళ్ళతో పొత్తు, ఎన్టీఆర్ తెలుగుదేశం పొత్తు వాళ్ళతోటి. ఓకే అది మాత్రం చెప్పడం, ప్రతి బోర్డు కన్వీనెంట్గా మర్చిపోయేట్టు నాకు అర్థమవట్లేదు. ఎవడో మాట్లాడిన మాట, మా 18 దర్శనం వచ్చింది, మా 18 నీకు ఎలాగొచ్చినాయా అని అడిగి కూడా లేడు ఎవడన్నాయి. అవునా కదా, 4 సీట్లు అయితే గెలిచారు అది నిజం. ఆంధ్రాలో కాకినాడ రాయమండ్రి పక్క పక్కనే మా జిల్లాలోనే వచ్చేసి అకాలమంటే మాకేం పొరపాటు అయిపోయింది. థియేటర్ బాబు ఎలాగొచ్చే హెరిటేజ్ అనుకున్నాం మేము. అది ఆగ్రహం చంద్రబాబు గారి మీద ఎన్టీఆర్ అభిమానులకు ఉన్న ఆగ్రహం అది ఎవరితో పోయింది, మిగతా తర్వాత లేవలైపోయింది. ఇందాక ఒక ఆయన అంటాడు, ఆ 18% చూసి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరాడని చెప్తాడు 1999 ఎలక్షన్లో. అసలు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలకి ఆ చరిత్ర తెలియదు. మీరు పిల్లలు ఉంటారు అప్పుడు బహుశా, మీరేమనుకుంటారు నిజమే అనుకుంటారు కదా. ఇప్పుడు 96లో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ రాజకీయాలు శాసించాడు. తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా 13 రోజులు చేశాడు. అవును. అప్పుడు గిరిధర కోమాంగం వచ్చి ఓటేసి ఓడిచ్చేసాడు. ఆయన ఓటేయకూడదు, ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రికి వెళ్ళాడు, వచ్చేసి ఓటేసాడు. ఇక్కడ ఎంపీ ఓటు, ఇంకా ఎంపీకి రాజీనామా చేయలేదు కాబట్టి అని ఓటేసేస్తా స్పీకర్ యాక్సెప్ట్ చేసేసాడు. ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి 98లో. అప్పుడు టీడీపీ ఏం చేసిందంటే కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం పాటించాడు. అప్పుడు 13 నెలలు చేశాడు వాజ్పేయి గారు, జయలలిత కొట్టింది దెబ్బ. అప్పుడు 99లో కార్గిల్ వార్ వచ్చింది. కార్గిల్ వార్ ఈ ఎలక్షన్ అయింది, కార్గిల్ వార్ తర్వాత 99 ఎలక్షన్ వచ్చింది. కార్గిల్ వారు దేశవ్యాప్తంగా వాజ్పేయి గారు పుంజుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా 4 ఏళ్ళు పూర్తి చేశాడు ముఖ్యమంత్రిగా, పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది ఆయన. అప్పుడు ఎన్డీఏలోకి ఆయన చేరాడు, వాళ్ళు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. యాక్చువల్గా నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో కాంగ్రెస్ కూడా భాగం. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల వచ్చిన ఎలక్షన్స్, 98లో ఎలక్షన్స్. అదే వాజ్పేయి గారు గెలవటం కా ప్రధానమంత్రి అవడం కారణం వాళ్ళు ఉపసంహరించి కూడా కుప్పకూలిపోయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాడు. 13 రోజుల తర్వాత ఆయన దిగిపోయాడు. తర్వాత 98లో పూర్తి మెజార్టీ రాక చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపు ఉంటే డెఫినెట్గా ప్రధానమంత్రి ఆయన అవడం. కానీ కాంగ్రెస్ అంతకుముందు చేసిన ఇబ్బంది వల్ల వీళ్ళతో పెట్టుకుంటే దెబ్బైపోతున్నాం అని చెప్పేసి ఆయన ఇద్దరికి సమదూరం పాటించాడు. ఇది చెప్పడం ఎవడండి, ఇది సమదూరం పాటించడం అంటే సగం ఇష్టమే కదా బీజేపీ అంటేని. అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఇంక ప్రభుత్వంలోకి రావాలంటే చంద్రబాబు గారు ఉండాలిరా బాబు అనుకున్నారు అనుకుని అప్పుడు వీళ్ళు సంప్రదిస్తే సరే ఎన్డీఏ ఏర్పడింది. అప్పటికే చంద్రబాబు గారు ప్రతిభా పాటవాలు, కేంద్రంలో ఇద్దరు ప్రధానమంత్రులు ఈయన చేతుల మీదుగా చేశాడు కాబట్టి గుజ్రాల్ గారు, దేవెగౌడ ఈ అన్ని చూసిన వాళ్ళు చంద్రబాబు గారి పట్ల ఒక నమ్మకం ఏర్పడి అప్పుడు ఈయన వెంట కొంత అకాలీదళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు ఈయన వెనకాల. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 99లో ఏర్పడింది. అప్పుడు ఈయన మంత్రి పదవులు తీసుకోలేదు, పనిచేసే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో నాగార్జున జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడు కానీ నాగార్జున కూడా పనిచేసే ముఖ్యమంత్రి కొట్టండి అని అడిగాడు. అవును. అప్పుడు యాడ్లో జెమిని టీవీలు గట్ట ఉండి, అప్పుడు ఏంటండి ఈటీవీని జెమిని టీవీ ఈ రెండే ఉండి వాటిల్లో చెప్పి కూడా ప్రతిధ్వని అని 7 గంటల న్యూస్, ఈటీవీ న్యూస్లు అయ్యి అప్పుడే బులెటిన్, మిగతా ఏముండేది ఇప్పుడులాగే 2 4 గంటలు ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఏమో నాగేశ్వరరావు కూడా వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేయటం, ఎందుకంటే అప్పుడు నాగేశ్వరరావు గారు జన్మభూమితో బాగా ఇంప్రెస్ అయ్యి చంద్రబాబు గారిని తెగ సపోర్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబు గారి పట్ల క్రేజ్ వచ్చింది దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాదు.
అతను కొన్ని ఇన్నోవేటివ్గా ఒక్కడ సినిమా నేను ఎన్ని చూసే తీసాను అన్నట్టు శంకరం. అవును. ఈ మా మన్నన్ సినిమాయే కాదండి, ఒకే ఒక్కడో ఏదో సినిమా వచ్చింది కదా, ఒక్కడు యా ఒకే ఒకే ఒక్కడి ఒక్కడు సినిమా అర్జున్ హీరోగా శంకర్ సినిమా, అవును అది చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు అతను. అవును. అలాగే అతనికి ఒక రకమైన క్రేజ్ వచ్చింది చంద్రబాబు గారు, అది వాజ్పేయి గారి క్రేజ్ కూడా ఉంది, ఆయన తీసి పడేయలేము. ఓకే. అలాగా రెండు విన్ విన్ సిచ్యుయేషన్. ఇప్పుడు వాళ్ళు మీరు లేకుండా ఎప్పుడు గెలవలేదని మాట్లాడతారు వాళ్ళు. ఇలాగా ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ పరిస్థితి నుంచి ఇవాళ పొత్తులు లేకపోతే గెలవలేదు, చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి, ఇలాంటి వర్రీల్లో పెట్టింది జనాలు అందరూ స్ఫూర్తిపోటు. తెలుగుదేశం ప్రతినిధులు కూడా ఏం మాట్లాడాలో తెలియక ఇష్టపడని మాట్లాడుతున్నారు. మరి డెఫినెట్గా భయపడతారు. ఇతని తర్వాత ఎవరో లోకేష్ చేస్తాడా చేయడా, ఏమవుతాడు, ఎలాగుంటుందో అని అనుకున్న పరిస్థితుల్లో మరి లోకేష్ ఒక్కసారి అతని వెనకాల జనం ర్యాలీ అవుతున్నారు. ఆ ర్యాలీ అవ్వటం చూసేటప్పటికి నెల్లూరు అసలు అదరగొట్టే హెర్రా బాబు అనుకున్నాం మనం. దానికి మళ్ళీ ఒక కారణం చెప్పారు, ఆ కొత్తగా వచ్చారు కదా ఇద్దరు ముగ్గురు లీడర్స్, వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆడావిడ చేసి ఇచ్చారు వాళ్ళు అన్న. సరే ఓకే, సరే రా బాబు, తెలుగుదేశం మీద ఈ రాళ్ళు పడుతూ ఉంటాయి, వాళ్ళు ఆ ముళ్ళు వేస్తారు అన్ని పక్క తప్పించుకుని సరే రా బాబు అని వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళు ప్రాతిపత్యం నిరూపించుకోవాలి వాళ్ళు. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని ఏమంటాం లేదా, ప్రకాశం జిల్లాలో ప్రతిరోజు పండగ పాదయాత్ర, వేభత్సమైన జనం. నేను నిన్న శనివారం అక్కడే ఉన్నాను, నేను అక్కడ లోకేషన్ పట్టుకు పిసికేస్తానని రాసి నేను ఇవాళ సోషల్ మీడియాలో చూడండి. ఇప్పుడు అలాగే పిసికేసారు, ఇయాలేమో అతని మీద పడిపోతే 3 సార్లు పడిపోయాడంట, ఉక్కురు బిక్కిరి అయిపోయాడంట, పెద్ద ప్రమాదం తప్పింది, తొక్కిసలాట అయిపోయిన పరిస్థితి అంటే 3 అంచెలుగా 500 మంది రౌండ్గా ఉన్నా కానీ జనాలు తోసుకొచ్చేస్తున్నారు, ఆపలేకపోతున్నారు జనం జనాన్ని. కళ్ళు కళ్ళు ఉన్నవాడు చూడాలి అక్కడికి వెళ్ళి. పాదయాత్ర పరిస్థితి ఏంటంటే నేను నేను స్పష్టంగా చూశాను, అతను కారు వ్యాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఎంత ఎండ తింటలేదో కూడా తెలదు, మరి మళ్ళా అందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే వరకు కూడా ఆ కుర్రోడికి అంత ఓపిక భగవంతుడు ఎలా పెట్టాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవడన్నా 4 సార్లు ఫోన్ చేస్తే సిరగొస్తుంది మనకి, అతను పట్టు పీక్కు తినేస్తున్నారండి. అవును. ఈ లోపల మాలాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాసేపు కూర్చుని మాట్లాడతానికి వెళ్ళిపోతాం మనం, అతనికి అయితే ఖాళీగా ఉన్నట్టు వెళ్ళి మనం ఏదో చెప్తాం వెళ్తాం. ఎన్ని ఓపికగా భరించి ఎవరు షేక్ హ్యాండ్లు ఇస్తారు, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే తల్లికి ఎత్తండి, షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు ఇవ్వలేదని. ఈ లోపల సంటి పిల్లలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు సంకలు వేసుకోమని, వాళ్ళు ఆ గుంటలు కూడా మీద గురికేస్తున్నారు. ఆ గుంటలు ఉన్నాయి కదా సంచారు గుంటలు, వాళ్ళు ఆ మీద గురికేస్తున్నారు అతను చూడగానండి. అసలు ఇప్పుడు వద్దు వద్దు నిధులించేసుకో వెళ్ళంటున్నారు వాళ్ళ అమ్మ దగ్గరికి, ఇది విచిత్రం కదా. ఇప్పుడు సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మని ఇచ్చిపెట్టి ఎవరి దగ్గర రారు కదా, అవును. చంటి పిల్లలండి చిన్నపిల్లలు, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ సంఖ్య దగ్గర కదా, కదా వాళ్ళ నాన్న దగ్గర అయితే వెళ్తారు. అంతేగాని ఈ గురుడు దగ్గరికి వెళ్ళేసి వెనక్కి వెళ్దాం అంటున్నారు వాళ్ళు, ఏదో బాగుందిరా బాబు అనుకుంటున్నారు. అదొకటి. ఈ లోపల గుమ్మడికాయలు కట్ట పట్టుకొచ్చేసి ఆరతలు ఇచ్చేసి మీద ఆడతారేమో అని భయం వేస్తుంది నాకు. అది నేలనేసి కొడతారు కదా, అతని మీద కానీ పెట్టి కొట్టేస్తారేమో, వీళ్ళు మీద పడేస్తారేమో అనిపిస్తుంది. అంటే చెప్పు చెప్పు రావు ప్రమాదాలు ఇవన్నీ, అంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కొన్ని. పైగా పువ్వులు చల్లుతున్నారు, పువ్వులు పుప్పొడి ఉంటుంది కదా, బంతి పువ్వులు రేకలు చేసి వేస్తారు, అది చాలా డేంజర్, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కళ్ళకి, పడదు అందరికీ, పడిన వాళ్ళకి కూడా ఎక్కువైపోతే కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ చేతులు రాసి రాసి షేక్ హ్యాండ్ రోజుకు 2000 మంది షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది, చెయ్యి మురిసిపోద్ది కదా, రకరకాల సమస్య. పైగా అతను ఏమైనా కూర్చుని ఎక్కడన్నా ఏ టైంగా టైం శుభ్రం కూర్చుని అవ్వడం చేయట్లేదు కదా, వాళ్ళు అరిగిపోయేలా నడుచుకుంటే వెళ్తున్నట, చుట్టూరు జనం తోపిలాట. ఎన్ని పరిస్థితులు చూసుకుంటే ఈ జనాలు మీద పడిపోయి తొక్కేయటం. నాకేమనిపించిందంటే చపాతీ పిండి పిసుకుతారు కదా అలా పిసికేస్తున్నారండి అతను. ఇవన్నీ చూసిన తర్వాత
చంద్రబాబు గారు చాలా ఓపుగా అనుకుంటాం మనం. ఇతనికి అంతకు మించి 100 రెట్లు ఓపిక ఎక్కువ అనిపించింది. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతను సెక్యూరిటీ ఒక 2-3 అంచెలుగా ఉంటారు రోప్ పార్టీ అది. వాళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి చెప్పిన మాట ఎందుకు కదా, పబ్లిక్ కార్యకర్తలు మీదకి వచ్చేస్తుంటారు, పొలం మంట వస్తారు, వీళ్ళు తోసేస్తారు, ఘర్షణ పడుతూ ఉంటారు, అప్పుడు వీళ్ళు కూడా గట్టిగా కదుగుతారు, వాళ్ళని కొంచెం రఫ్గానే హ్యాండిల్ చేస్తారు. మేము యాక్చువల్గా మొన్న చెప్పాం కూడా, మీరు అలా అనకండి బాబు, వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు, కార్యకర్తలు చూడటానికి వచ్చారు కదా, లోకేష్ గారిని చూసి నేర్చుకుంటే అతను చాలా ఎంత సౌమ్యంగా ఎంత ఎంత విసిగొచ్చినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎక్కడ చిరునవ్వు తగ్గకుండా మనుషులందరినీ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పాం కూడా మేము యాక్చువల్గా మొన్న. ఎవరో ఒకరిద్దరు ఏదో కష్టం పడుతుంటే వద్దురా బాబు దెబ్బడుకోకుండా ఆల్కేళ్ళకి కూడా చెప్పాం. అంటే ఇది ఇవాళ ఇంకా పల్నాడులోకి వెళ్తుంది. ఇప్పటి వరకు సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ మూవీ అయింది. జనాలు కూడా నాకు ఏమనిపిస్తుందంటే, మనం ఏదైనా సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ లోను విలన్ ఏం చేస్తాడంటే ఈ హీరో తాలూకు కూడా అందరూ గదిలో పాడిసి కొట్టేస్తున్నాడు అనుకోండి, వీళ్ళు ఆహాగారాలు చేస్తూ ఉంటారు, ఆడు విక్రటహాసం చేస్తూ ఉంటాడు, దడేలు మన గోడ బద్దలు కొట్టుకుని వచ్చేస్తాడు హీరో ఏదో ఒక జీప్ వేసుకుని, అప్పుడు ఎలా వేస్తాం మనం. అలాగే ఆంధ్రప్రదేశ్లోను వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద విలయతాండవం చేస్తున్నప్పుడు ఇతను వచ్చేయడు బయటికి, అది సమరోత్సాహం వచ్చేస్తుంది ప్రజలకి. అయ్యి బాబు అక్కడ అద్దంకిలు తెగొచ్చేయారంటే జనం అనగానే, ఇప్పుడు ఓ సినిమా వచ్చిందనుకోండి అసలు టికెట్ దొరకట్లేదు అంటారు బాబు, జనం ఉన్నారంటే మనకి ఎలా బుద్ధి అద్దె, ఖాళీగా ఉందంటే వెళ్ళాం. మీరు చూసుకోండి మామూలు సినిమా బాగున్నా సరే ఖాళీగా ఉందంటారు అన్నాం అనుకో, వెళ్ళొచ్చులేని వదిలేస్తాం. టిక్కెట్లు దొరకట్లేదు కొట్టుసేస్తున్నారంటే మనం కూడా వెళ్ళి దూరతాం అందులో. అలాగా ఒక ఒక ప్రాంతంలో పాదయాత్ర ముగిసిన తర్వాత దాని వార్తలు వాళ్ళు చెప్పుకుంటారు కదా, అది చూసి రెండో వాళ్ళు మనకి ఎందుకులేని ఇంట్లో పడుకున్నవాడు కూడా లేచి వెళ్తాడు. అలాగా జన ప్రవాహం వచ్చేసింది, నాకు పిచ్చి పెట్టినట్టు వచ్చేస్తున్నారు, ఒక రకంగా జన పూనకలు వచ్చేస్తున్నాయి జనాలకి. పల్నాడు పల్నాడులో ఎలా ఉండదో చూడాలి, పల్నాడుని బట్టి దైన తర్వాత మళ్ళీ ఎల్లుండి మాట్లాడుకుందాం మనం 4 రోజుల తర్వాత. అప్పుడు ఇది పాదయాత్ర లోకేష్ ఆల్రెడీ లీడర్ అయ్యాడు, లీడర్ అయిన తర్వాత మొదటి అచీవ్మెంట్గా పాదయాత్ర చెప్పచ్చు. అంటే పార్టీకి చాలా బలం ఖచ్చితంగా ఇది మనం చెప్పుకొని తిరగాలి. లోకేష్ కంట్రిబ్యూషన్ పార్టీకి, అతని పట్ల ఎవరికన్నా చిన్న చూపున్నా అతను విమర్శించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన విధంగా అతని వ్యవహారం ఉంది. అక్కడ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడగలుగుతున్నాడు, అవగాహనతో చెప్తున్నాడు, సమాధానం ఎవరైనా ప్రశ్నిస్తే కుల సంఘాలతో వివిధ చిన్న చిన్న మీటింగులు పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ప్రశ్న వేసినా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పిస్తున్నాడు. ఇది కావాల్సింది. ఊరికే గుడ్డి చేయలేబడి నడుచుకుంటే వెళ్ళిపోతే పార్టీ గట్టిగా ఉన్నారు కూడా వస్తారు జనం, అలా కాదు కదా. ఇది ఒకదానికొకటి ఫ్రేమింగ్, అవగాహన ఉంది, సమాధానం చెప్తున్నాడు, బాగా మాట్లాడగలుగుతున్నాడు, అవతలడు ఏదైనా పేలితే దాన్ని తగ్గట్టుగా సమాధానం పంచేస్తున్నాడు. జగన్ అంకులు అంటున్నాడు చూసారా, ఈ మధ్యనే జగన్ అంకులు అంటున్నాడు, ఇలాంటివి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, పబ్లిక్ని ఆకట్టుకోవడం. ఇది నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకెంత చెప్పుకున్నా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేము డిగ్రీ చదువుతున్నాం, మేము యవ్వనాస్వాలం, ఆయన ఎక్కడన్నా డెఫినెట్గా మీ కాంగ్రెస్ వ్యతిరేకులు కాబట్టి ఆయన పట్ల ఆదరణ ఉంది, ఆయన అన్నవరంలో ఉన్నాడో వస్తాడు అనగానే రాయమండ్రి వైపుకి సగం దూరం ఎదురెళ్ళిపోయి వాళ్ళు మేము రాయమండ్రి నుంచి ఆయన తీసుకొస్తాం. ఆయన కూడా తర్వాత అది సరదా, అదే స్కూటర్ సరదా కూడా ఉండేది, భలే ఏమైనా వెళ్ళిపోవచ్చు కదా స్కూటర్ మీద, అసలు భయం ఉండేది కాదు, మా ఇష్టపడి తోలేసి వాళ్ళు పడిపోతాం, ఇప్పుడు భయం వేస్తుంది ఎవడన్నా కుర్రలు వెళ్తుంటే పడిపోతారు బాబు అంటున్నాను నేను, అప్పుడు ఆ భయం ఉండేది కాదు, ముగ్గురేసి ఎక్కేసి రెయ్యి మంటే వెళ్ళిపోయి పెద్ద జెండా ఎదరే వస్తుందో కనపడకుండా ముఖం తగిలేసి జెండా అనే సరే గుడ్డే చెల్లిపోయినట్టు పొలవమంట పోయకూడదు, అది కనపడుతుందండి. కాబట్టి
తాతక తగ్గ మనవడం, తాత మనవడ స్టోరీ. యా అది సార్, మీరు అన్నట్టు నిజంగా లోకేష్ గారిలో మాత్రం ఆ పరిణితి మాత్రం చాలా కనబడతా ఉంది. మేబీ అది ప్రజల్లో మమైక్యమయ్యి ప్రజల నుంచి నేర్చుకోవడం వల్ల కావచ్చు, ఇప్పుడు లేదా ఈ ప్రతిపక్ష అట్రాక్షన్ అట్రాక్షన్, నేను కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ తాతను చూసినట్టు ఉందా అంటారు, తాతకే వచ్చారు జనం ఇలాగా. నిజం నిజం అండి, ఎందుకంటే మీకు తెలవకపోవచ్చు, రామారావు గారు 82 పర్యటనలో జనాలు ఎలా వచ్చేవారు అంటే, ఏంటి వీళ్ళు అందరూ ఎక్కడున్నారు అని అనిపించింది. అలా వచ్చేసి కూడా బుల 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 మాట వచ్చేసేవారు ఆ టైంకి. అలా అలా ఉందండి, ఎమోషన్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, కళ్ళ నీళ్ళు వేసుకుంటారు చాలా మంది అతను అదే చూసి. ఇక్కడ అదనపు బలం ఏంటంటే, టీడీపీకి యూత్, లాస్ట్ టైం యూత్ లేదు, యువతలో కొంచెం లోటు ఉంది, అది అది ఫిలప్ చేసేది. బాగా అట్రాక్ట్ అవుతున్నారు, కరెక్ట్ ఓకే. అవుతున్నారు బాగా. యా మీరు అన్నట్టు ఇది కరెక్ట్ సార్. అంటే ఇన్నాళ్ళు ఆఫ్టర్ చంద్రబాబు ఎవరు అంటే ప్రతిపక్షాలకు కూడా అదొక అలుసు అయిపోయింది అనమాట, అంటే ఈజీగా కామెంట్ చేయడానికి. సో ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ అని చెప్పి ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, ప్రజల్లో నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటున్నారు. సో ఇది డెఫినెట్గా నాకేమనిపిస్తుంది అంటే, చంద్రబాబు ముసలోడు అయిపోవడానికి కావాలని మీ పార్టీ పని అయిపోయింది అంటారు. ఏంటి మోడీ ఏమైనా చిన్న పిల్లోడు ఏంటి కాన్వెంట్కి వెళ్ళి కుర్రోడా, అది కేసీఆర్ గారు ఏమన్నా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాడా, స్టాలిన్ కానీ లేకపోతే నవీన్ పట్నాయక్ కానీ లేదా అక్కడ సిద్ధరామయ్య కానీ లేదా చిన్న 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 డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఏంటి ఏమన్నా అన్నది, యా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బుల్లు బుచ్చా ఏమన్నా ఉన్నాయి. అలాంటప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ కుర్రోడు భలే వచ్చాడ్రా బాబు, ఇతని కన్నా ఈళ్ళు ముసలోళ్ళు కదా అనిపిస్తుంది, అదే అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు గారు ముసలివాళ్ళు అయితే, లోకేష్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముసలివాళ్ళు కాబట్టి మీరు మీరు అన్నది కరెక్టే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు క్వాలిటీస్ ఉన్నాయి, ఒకటి లోకేష్ కన్నా పెద్దోడు కాబట్టి వృద్ధుడు, చంద్రబాబు గారితో పోలిస్తే కుర్రోడు. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు అన్నట్టుగా ఉంటుంది ఆయన, కరెక్ట్ యాప్ట్ ఆయన గురించి పాట రాసేట తీసుకు గారు. యా చూద్దాం సార్. అంటే మీరు చెప్పినట్టు ఇందాక లోకేష్ గారి పాదయాత్ర మాత్రం కంపల్సరీ తెలుగుదేశానికి చాలా బలం చేకూరుస్తుంది. అలాగే మీరు అక్కడి నుంచి ఒకసారి వచ్చి చూడండి. యా అంటే మనకి లాస్ట్ 2-3 డేస్గా మాత్రం మనం మన ఆ ట్విట్టర్లో కానీ లేకపోతే మీడియాలో కానీ కనుక విజువల్స్ చూస్తుంటే మాత్రం చాలా ఇదిగా ఉంది సార్. అసలు ఆ జనాలు చూస్తుంటే మాత్రం అంటే నిజంగా లోకేష్ ఎంత క్రౌడ్ పుల్లింగ్ చేయగలుగుతున్నాడు అన్నది మాత్రం ఆశ్చర్యంగా ఉంది డెఫినెట్గా. క్రౌడ్ పుల్లర్, ఎందుకంటే క్రౌడ్ పుల్లర్, నేను క్రౌడ్ నేను పుల్లర్. ఎప్పుడూ లోకేష్లో అంత స్టామినా ఉందని అయితే నేను పర్సనల్గా ఎప్పుడు అనుకోలేదు. సో డెఫినెట్గా అనవసరంగా తెలుగుదేశం లేనిపోని తలకాయను పెట్టుకుంటుంది అనుకుంటున్నా కానీ, బట్ అది నిజంగా తెలుగుదేశానికి లోకేష్ అంత అడ్వాంటేజ్గా మారాడు అన్నది మాత్రం ఈ పాదయాత్ర చూపిస్తుంది. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.